జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచాపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకో చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్ను సస్పెండ్ చేయాలని, పోలీస్ జూలం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవటంలో విఫలమైందని, ఇప్పటి వరకు మహాలక్ష్మి అనే మహిళ మృతదేహం కూడా లభించలేదని, 10,000 రూపాయలు బాధితులకు ఇచ్చి ప్రభుత్వం వరద బాధితులను విస్మరిస్తుందని, వరదలకు కారణమైన జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని, వరద విపత్తును ముందుగా గమనించని జిల్లా కలెక్టర్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి వరద బాధితులకు ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ నిత్యావసర సరుకులు, వాళ్ళ పశు సంపద, వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, వాళ్ళ నివాసం ఉండే ఇండ్లు, తర్వాత వాహనాలు, తర్వాత వాళ్ళ పెంపుడు జంతువులు, అన్ని రకాలుగా వాళ్ళ బట్టలు, వాళ్ళకున్న బీర్వలు, ప్రతి ఇంట్లోకి వాటర్ వచ్చి మొత్తం కాకావికలం చేసింది ఈ మోరంచపల్లె గ్రామ ప్రజలందరినీ. మరి దీనికి 7 రోజులు 27 తారీఖు జరిగిన ఈ సందర్భాన్ని మొన్న 2 రోజుల క్రితం డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చి దీన్నంతా పరిశీలన చేసి ఇక్కడున్న ఈ మోరంచపల్లె గ్రామంలో ఉన్న 350 కుటుంబాలకు తక్షణ సాయంగా 1,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. శాశ్వత పరిష్కారంగా 50,00,000 రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇది మొన్నటి నుంచి చెప్పినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న కలెక్టర్ కానీ దీని మీద స్పందించకపోవడం, మరి నిన్న ఉటావుటి నచ్చి 320 కుటుంబాలకు 10,000 రూపాయల చెక్కులు ఇవ్వడం ఒక గ్యాస్ బండ ధర కూడా కాదని తెలియజేస్తున్నాయి. సందర్భంగా ఒక గ్యాస్ బండకయ్యే ఖర్చు కాదు ఈ 10,000 రూపాయలు. మరి ఈ 10,000 రూపాయలు తీసుకొని ఏం చేసుకుంటారని ఈ సందర్భంగా అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. మరి కలెక్టర్ గారు, ఈ జరిగిన సంఘటనకన్నిటికీ బాధ్యత నీదే. నువ్వు ఖచ్చితంగా స్పందించి ఇప్పటికైనా మీరు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వారం రోజులైనా కానీ ఇప్పటి వరకు
జరిగిన ఈ విపత్తు వల్ల జరిగిన నష్టం ఏంటో చెప్పకుండా దాన్ని అంచనా వేయకుండా ఇప్పటి వరకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వారసులు కానీ ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరం. మీ కుటుంబంలో ఎవరికైనా అయితే ఇట్లనే చేస్తారా? ఫామ్ హౌస్లో వండుకునేటోళ్ళ మరి కలెక్టర్ మీ ఇంట్లోనే ఇట్లా జరిగితే మీరు ఇట్లనే ఉండేటోళ్ళ మీ ఇళ్ళలోకి నీళ్ళు వస్తే హెలికాప్టర్లలో తీసుకుపోదురు మిమ్మల్ని. మరి మేము పేదలం, మరి మేము కష్టించి పని చేసుకుంటాం, మేము ఆ వ్యవసాయం చేసుకునేటోళ్ళే కానీ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూడడం ఇది తప్పు చర్య. మరి దీన్ని ధర్మ సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మరి కిరాయికున్న పిల్లలకు కూడా కిరాయికున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది ఖచ్చితంగా ఏదైతే ఇస్తారో వాళ్ళు బతకడానికి ఇక్కడికి వచ్చిర్రు, వాళ్ళు ఎక్కడో ఉండి బతకడానికి ఇక్కడికి వచ్చిర్రు. మరి వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి, వాళ్ళు కూడా నిరాశ్రయులే.